హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వంటిల్లు. ఈరోజు చికెన్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 100 గ్రాములు, బ్రెడ్ స్లైస్ 4, వెల్లుల్లి రెబ్బలు 4, మైనీస్ 2 టీ స్పూన్స్, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ, టమాటో, కీరా, బటర్, కొత్తిమీర. తయారీ విధానం: ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక ప్యాన్లో వేసి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 గ్లాస్ వాటర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 బిర్యానీ ఆకులు వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమాటో ముక్కలు, కొన్ని కీరా ముక్కలు, చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, ముక్కలుగా చేసిన చికెన్, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, మైనీస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైస్ తీసుకొని ఒకవైపున ఈ విధంగా బటర్ అప్లై చేయండి. కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక బ్రెడ్పై పెట్టి రెండో స్లైస్ని ఈ విధంగా పెట్టండి. తర్వాత స్టవ్పై పెనం పెట్టి బటర్ వేసి బ్రెడ్ని 2 వైపులా టోస్ట్ చేసుకోండి. సింపుల్గా చికెన్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.